హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో సైతం వర్షం పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడడంతో ప్రధాన రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. లింగంపల్లి, కొండాపూర్, సరూర్ నగర్, సైదాబాద్, గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గంలో వర్షం పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ఓల్డ్ సిటీలోని రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. కుకట్పల్లిలో కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. మరో 2 గంటల్లో సిటీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్స్ చెప్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో 2 రోజుల పాటు ఉరుములు మెరుపులతో వర్షం పడుతుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. హైదరాబాద్తో పాటు నగర శివారులో వర్షం పడింది. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, రాయదుర్గం, నిజాంపేట్, మూసాపేట్, హైదర్నగర్ ప్రాంతాల్లో ఈదురు గాలులు ఉరుములతో వర్షం పడింది. నారాయణగూడ, బషీర్బాగ్, యాబెడ్స్, దిల్షుక్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, మలక్పేట, చాదర్ఘాట్, మాదన్నపేట, చంపాపేట, ఐఎస్ సదన్, సైదాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులతో వర్షం పడింది. పలు ఏరియాల్లో రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షం నీరు ఆగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పాతబస్తీ, బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, చత్రినాక, శాలిబండ ఫలక్నుమా, కంచన్బాగ్, ఆలియాబాద్, సంతోష్ నగర్ ఏరియాస్లో గాలితో కూడిన వాన పడింది. రంగారెడ్డి జిల్లా మణికొండ, గండిపేట్, పుప్పాల్గూడ, కోకాపేట్, నార్సింగ్, బండ్లగూడ, కిస్మత్పూర్, హిమాయత్ సాగర్, రాజేంద్ర నగర్, అత్తాపూర్, మైలార్దేవపల్లిలో వర్షం పడింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలో వర్షాలతో వాహనదారుల ఇబ్బందులపై ఐకియా నుంచి డీటెయిల్స్ తెలుసుకుందాం. సదానందం అందిస్తారు. సదా, సిటీలో రెయిన్స్ ఎఫెక్ట్ ఎలా ఉంది? ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? సిటీలో చాలా ప్రాంతాల్లో వర్షం పడింది, ట్రాఫిక్ సిచ్యుయేషన్ ఏంటో తెలుసుకుందాం. సదానందం మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సదా, ఏంటి వర్షం పరిస్థితి ఏంటి, ట్రాఫిక్ సిచ్యుయేషన్ ఎలా ఉంది హైదరాబాద్ లో? సిటీలో లాస్ట్ 2 అవర్స్ నుంచి వర్షం నాన్ స్టాప్ లో కురుస్తుంది. సో లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి కొంచెం తక్కువగా కురుస్తున్నా, హెవీగా ఒకేసారి వర్షం పడడంతో రోడ్లపైకి వాటర్ వచ్చి చేరినాయి. సో వాటర్ ఆటో రోడ్లపైకి రావడంతో ఆటోమేటిక్ గా వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా వరకు స్లో అయిపోయింది. ఇటు ఎస్పెషల్లీ ఈ ఐటీ ఏరియా, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఈ మాదాపూర్ లాంటి ఏరియాలో అయితే హెవీ ట్రాఫిక్ ఉంది. ఎందుకంటే ఈ ఇక్కడ ఐటీ ఆఫీస్ అన్నీ ఆల్మోస్ట్ 6 o'clock నుంచి 7 o'clock వరకు వీటి సైన్ అవుట్ టైం ఉంటుంది. సో అప్పుడే ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక్కోసారి బయటకు వస్తారు. సో ఈ టైంలోనే వర్షం పడడం, రోడ్ల పైన వాటర్ నిలిచిపోయి ఉండడం, దీంతో హెవీగా ట్రాఫిక్ అయిపోయింది. సో ఈ ఐకియా నుంచి గచ్చిబౌలి, ఐకియా, హైటెక్ సిటీ నుంచి ఇటు కూకట్పల్లి వెళ్లే రూట్ అయితే పూర్తిగా మొత్తం వెహికల్ రోడ్ చాలా వరకు స్లోగా ఉంది, స్లోగా నడుస్తుంది. సో మరోవైపు ఇటు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జ్ నీట్ గా ఇటు ఇనార్బిట్ మాల్, వైహోమ్, అగ్రా నుంచి ఐకియాకి వచ్చే రూట్ కూడా చాలా వరకు వెరీ స్లో మూమెంట్ ఉంది. ఇది లాస్ట్ 1.5 అవర్ నుంచి ఇలాగే ఉంది, ట్రాఫిక్ హెవీగా ఉంది. ఇదే కాకుండా ఈ ఏరియాలే కాకుండా ఇటు మెయిన్ సిటీలో కూడా సిచ్యువేషన్ ఇలాగే ఉంది. ఇటు మేదిపట్నం నుంచి లక్ష్మీకాపూర్ వరకు వెరీ స్లోగా వెహికల్ మూవ్మెంట్ అనేది నడుస్తుంది. అటు మేదిపట్నం, ఎన్ఎండిసి, బాషప్ బ్యాంక్ లో నెక్స్ట్ అక్కడ నుంచి లక్ష్మీకాపూర్ వరకు వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా ఉంది. నెక్స్ట్ ఇటు ఎక్కువగా సికింద్రాబాద్ నుంచి ఇటు హైదరాబాద్ సిటీకి ఎక్కువ మంది ఐటీ ఎంప్లాయీస్ వస్తారు. సికింద్రాబాద్, ఉప్పల ఏరియా నుంచి వాళ్ళంతా ఇప్పుడు రిటర్న్ అవుతున్నారు. కాబట్టి ఇటు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, నెక్స్ట్ పంజాబ్ గుట్ట, బేగంపేట్, ప్యాట్లీ ప్యారడైజ్, ఈ రూట్ లో కూడా ఎక్కువగా ట్రాఫిక్ ఉంది. సో ఆ తర్వాత ప్యాట్లీ నుంచి కొంతమంది ఇటు లెఫ్ట్ కి వెళ్తారు ఇటు అల్వాల్ రూట్ లో. నెక్స్ట్ స్ట్రేట్ గా ఉప్పలమే రూట్ కొంచెం ఆ ఏరియాలో క్లియర్ గా ఉంది. సో మెయిన్ రోడ్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రధాన రహదారులన్నీ కూడా ఇట్ ప్రజెంట్ చాలా వరకు ట్రాఫిక్ తో ఉన్నాయి. సో వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉంది. సో ఇప్పటికే ఇటు ట్రాఫిక్ పోలీసులతో పాటు జిహెచ్ఎంసి అధికారులు కూడా ఎక్కడైతే రోడ్లపైన వాటర్ లాగింగ్ అయ్యాయో, వాటర్ లాగింగ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉన్నాయో సో అక్కడికి చేరుకొని వాటర్ అంతా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. వన్స్ వాటర్ క్లియర్ అయితే ఈ వెహికల్ మూవ్మెంట్ అనేది స్పీడ్ గా ఉంటుందని ఇటు అధికారులు చెప్తున్నారు. కానీ ప్రజెంట్ అయితే ఇటు ఎస్పెషల్లీ ఐటీ ఏరియాలో అయితే హెవీ ట్రాఫిక్ ఉంది. సో ఒకేసారి ఇప్పుడు మళ్ళీ వర్షం పడే అవకాశాలు ఉన్నాయని ఇటు ఐఎండి అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఈ ఐటీ ఎంప్లాయీస్ ఎవరు కూడా ఇప్పుడే ఇప్పుడు సైన్ అవుట్ అయ్యేవారు ఇప్పుడే కాకుండా ఒక 1.5 అవర్ తర్వాత ఆఫీస్ నుంచి బయటకు వస్తే ఈ ట్రాఫిక్ ను ఫేస్ చేయకుండా ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అయిన తర్వాత కొంచెం ఈజీగా ఇంట్లోకి వెళ్ళొచ్చని ట్రాఫిక్ పోలీసులు కూడా ఐటీ ఎంప్లాయీస్ సూచిస్తున్నారు. థ్యాంక్ యూ సదా.